ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేనైతే అరటికాయ మసాలా కర్రీ చేస్తున్నానండి. అది ఎలా అంటే, రెండు అరటికాయలు తీసుకుని ఇలాగ చక్రాల కింద పోసుకోవాలండి. ఇది సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఇలా తెల్లగా ఉంటాయి, లేకపోతే నల్లగా అయిపోతాయి. ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. ఆయిల్ హీట్ అవుతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి అవసరం ఉండదండి. అరటికాయ మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుందండి, మీరే చూడండి ఒకసారి ట్రై చేసి. దీనికి మసాలా కూడా యాడ్ చేస్తానండి చూతురిగని. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే మనం గార్లిక్ వేసుకోవాలండి, సారీ వెల్లుల్లి వేసుకోవాలండి. దీనికి అల్లంతో పని లేదు. తర్వాత కొంచెం పైకి పెట్టండి. తర్వాత పచ్చిమిర్చండి. ఇంకేంటండి, ఎలా ఉన్నారు? పండుగ బాగా జరుపుకున్నారా? మేము కూడా చాలా బాగా చేసుకున్నామండి పండుగ. మీరు ఎలా చేసుకున్నారు? మా వీడియోస్ చూస్తున్నారా? అరటికాయ చాలామంది రకరకాలుగా వండుతారు. ఇది అరటికాయ మసాలా కర్రీ అనమాట అండి. చాలా బాగుంటుందండి. పండగ అమ్మగారింటికి అది వెళ్ళి, చుట్టాల ఇంటికి వెళ్ళి సినిమాలు, షికార్లు, బీచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాను నేను. ఇంకేంటండి విశేషాలు? ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయినాయండి. మంట సిమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకున్నామండి. ఆనియన్స్ ఇలా బాగా హీట్ అవ్వాలండి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను. ఇందులోనే మనం పసుపు యాడ్ చేసుకున్నాము. పసుపు పేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి. కాఫీ చూసి వేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకున్నామండి. చాలా బాగుంటుంది అరటికాయ మసాలా కర్రీ, చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారా కలర్ ఎలా వచ్చిందో? ఇది ఎంత ఉంది మీకు చూస్తూ ఉండండి. ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నామండి. కారం కూడా కలిపి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాము. వీడియోస్ డైలీ వస్తున్నాయి ఫ్రెండ్స్, చూస్తున్నారా? నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇలా వెళ్తుంది. ఇంట్లో కొంచెం మసాలా యాడ్ చేసుకున్నాము. మసాలా అంటే అల్లం వెల్లుల్లి మసాలా అయితే మాత్రం కాదు, గరం మసాలా యాడ్ చేస్తున్నాను. పప్పు వేసుకుందామండి, ఎందుకంటే నిన్న క్యాబేజీ ఇలాగే ఉన్నాను. మా పిల్లల గొడవ, కారం ఎక్కువైపోయింది, ఘాటు ఎక్కువైపోయింది. కానీ తిని వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుందండి. అసలు మసాలా వేసిన వెంటనే గుంగు మళ్ళీ ఆడిపోతుంది. ఎంత బాగుందో చూడండి. కామెంట్లో అన్నీ నీకు బాగుంది అంటున్నారు. థ్యాంక్స్ అండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నాను. మిల్కీ కూడా థ్యాంక్స్ చూడండి. మా మిల్కీ చాలా అల్లరండి, కనబడదు కానీ ఎంత అలర్ చేస్తుందో. ప్రతి కొంచెం మీడియా చేద్దామంటే చాలు, నేను ఉన్నాను వచ్చేస్తుందండి.
ప్రతి మీడియంలో అది ఉండాలనుకుంటుంది. దానికి పక్కన తెలియదు కదండి ఏమో, ఆ దేవుడు అట్లకి నోరు ఇవ్వడు కానీ అట్లకున్న ప్రేమ తెలివి తెలకలు నిజంగా చెప్పాలంటే మనుషుడికి కూడా ఉండదేమో నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడని. తనకు చాలా ప్రేమ అండి, ఎంత ప్రేమ అంటే మన మాటల్లో చెప్పలేమన్నమాట దాని ప్రేమని. సరే ఇది బాగా ఫ్రై అయింది కదా, ఇందులో మనం అట్టకేమో ఒకసారి కడిగేద్దామండి, ఎందుకంటే ఇందులో సాల్ట్ వేసాం కదా అందు గురించి ఒకసారి కడిగేసి అందులో యాడ్ చేద్దాం. ఇక్కడ చూపించామా కలుపుకోవాలన్నమాట. ఇంట్లో నూనెతోనే మగ్గిపోతుంది, ఆయిల్ కూడా అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకేం నేను కరెంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానండి, పెడదాము. వెళ్ళేసరికి చెప్పాడు కదా లాస్ట్ డేట్ అండి, అన్ని అయిపోతున్నాయి ఐటమ్స్ అని. అని బాగున్నాయి అందరూ అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు, అయిపోయి నేను చెప్తున్నాను అయ్యో మేము వస్తున్నాం అంటున్నారు. పెట్టాము మరి చేనేత వస్త్రాలు ఏమి చాలా బాగున్నాయండి. వాడు ఇయర్లీ వన్సే పెడతాడండి, ఎక్కువ రోజులు ఉండదు. 15 డేస్ 1 మంత్ 20 డేస్ అంతే 1 మంత్ బిలో. కానీ ఫస్ట్ వెళ్తే ఐటమ్స్ చాలా బాగుంటాయండి, వెరైటీస్ అన్నీ ఉంటాయి. లాస్ట్ వచ్చేసరికి అందరూ తీసుకుంటే ఇంకేముంటాయి చెప్పండి. మేము వెళ్ళేసరికి ఇంకొంచెం ఇంకో 1 వీక్ ఉందా వెళ్ళి ఉంటాం మేము, అంతే కదమ్మా. చూసారా ఎలా ఉంది కర్రీ, చాలా బాగుంటుంది కర్రీ. అంటే అరటికాయ కూర రకరకాలుగా వండుకోవచ్చండి, మీరు ఏ స్టైల్లో వండుతారో అది ఒకసారి స్టైల్లో నేను చెప్పిన రీతిలో వండి చూడండి, బాగుందని మీరే అంటారన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా సింపుల్ అన్నమాట. మన వీడియోస్ కూడా చూసి వండుతున్నారు మనకి రియల్గా సింపుల్ కర్రీస్ కదా మరి. చూసారా ఎంత బాగుందో దగ్గర నుంచి చూపించమా, అది చూసారా చూస్తుండేనే నువ్వు ఊరిపోతుందండి, అది బాగుంది. నీ కాంబినేషన్గా మంచి చేప పెట్టుకుంటే చాలా బాగుంటుంది, నేను అదే పట్టాను చూపిస్తాను చూడండి. నేను ఇది ఒకటి మంచి చేరు ఇంకా మంచి 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 వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటామండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు పండుగ ఎలా జరుపుకున్నారో కూడా మాకు తెలపండి, మేమైతే బాగా జరుపుకున్నామండి పండుగ. ఇలా మగ్గుతూ ఉంటుంది, మూత పెడతాం, మీరు చూస్తూనే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాము, అయిపోయిందంటే ఇంకా కలుపుకుందాం ఇలా. చూసారా ముక్క ఎక్కడ కూడా చక్కెర అరటికాయ అరటికాయ చక్కెర పళంగానే ఉంది, విడిపో రక్తం పొత్తు అయిపోలేదు, బాగా ఉడికింది. వచ్చిందా మీకు తొలుస్తుంది చాలా బాగుంటుంది. అంటే అండి కర్రీ రెడీ అయిపోయింది. మా వీడియో కనుక మిస్ చేసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.